करीमनगर जिला शातवाहन यूनिवर्सिटी मरोसारी एलुगुबंटि कलकलं रेपिंदी। यूनिवर्सिटी एमबीए कॉलेज मुंदुन्ना पूल किंडीलु पगलगोट्टि वेल्लिंदी। कोत्तपल्लि मंडलं मल्कापूर् शिवारुलो ओ इंटि दग्गर बल्लूकान्नि चूसी भयपड़िपोयारु स्थानिकुलु। घार्फेड गोदामुल नुंचि एस्यू क्यांपस् लोनि चिट्टडिविलो वेल्लिंदी एलुगुबंटि। दानि पट्टुकुनेंदुकु रेस्क्यू टीम तो वेतुकुतुन्नारु फारेस्ट अधिकारुलु। మూడు నెలలుగా శాతవాహన యూనివర్సిటీలోనే ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు। ఎలుగుబంటి మళ్ళీ కనిపించడంతో విద్యార్థులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు। వాకర్స్ ఎవరు రావొద్దని బోర్డులు పెట్టారు అధికారులు। విద్యార్థులు కూడా సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావొద్దని సర్క్యులర్ జారీ చేశారు। శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి కిరణ్ అందిస్తారు। यूनिवर्सिटी मरोसारी एलुगुबंटि कलकलं रेगुतुंदि। गत रेंडु रोजुल नुंचि कूडा एलुगुबंटि శాతవాహన యూనివర్సిటీలో తిరుగుతుందంటూ ప్రచారం కావడం, అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా ఎలుగుబంటి జాడలను గుర్తించుతామంటూ కొంతమంది చెప్పిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అయితే ఇప్పటికే రెస్క్యూ స్టార్ట్ చేశారు। యూనివర్సిటీలో ఉన్నటువంటి చిట్టడవంతా కూడా జల్లెడ పడుతున్నారు। రెస్క్యూ టీం ప్రధానంగా మల్కాపూర్ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వచ్చినట్టుగా తెలుపుతున్నారు। గత 3 నెలల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఇష్యూ నడుస్తుంది। అక్కడి నుంచి మార్కెఫెడ్ గోదాముల ఆవరణలోకి ప్రవేశించి ఎస్యు క్యాంపస్లోకి చిట్టడవిలోకి ఎలుగుబంటి వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు। గత 6 నెలలుగా శాతవాహన యూనివర్సిటీలోనే ఎలుగుబంటి తిరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు కూడా గుర్తించారు। ఎలుగుబంటి కదలికపై శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు। విద్యార్థులు సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావొద్దని ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు జీవో కూడా సర్కిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది। యూనివర్సిటీకి చేరుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంటి కోసం రెస్క్యూ తో వెతుకులాట అయితే ఇంకా కొనసాగుతుంది। 3 రోజుల నుంచి కూడా రాత్రి వేళలో ఎలుగుబంటి బయటకు వస్తుదన్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది। అయితే కొంత ఈ మల్కాపూర్ ప్రాంతం కావచ్చు, కొత్తపల్లి ప్రాంతంలో కావచ్చు, కొంత గుట్టలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఎలుగుబంటి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో మల్కాపూర్లో మొన్న రాత్రి కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి ఎలుగుబంటి వచ్చినట్టుగా కూడా గమనించారు। ఈ నేపథ్యంలో అక్కడి నుంచి యూనివర్సిటీలోకే వచ్చి ఉంటుందని అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది। ముఖ్యంగా ఎలుగుబంటి జాడ కోసం ఎంత వెతికినా కూడా గత కొన్ని రోజులుగా ఇది ఎలుగుబంటి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కడికి బయటికి రాకపోవడం, పగడవేడ అది బయటికి రాకుండా ఓన్లీ రాత్రి వేళల్లోనే బయటకు వచ్చి యూనివర్సిటీలో కొన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా ఇప్పటికైతే అధికారులు గుర్తించారు। యూనివర్సిటీకి సంబంధించి సీసీ కెమెరాలు ఎక్కడన్నా దాని యొక్క కదలికలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది। ముఖ్యంగా ఎస్యు అధికారులు అయితే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ టీం లోనికి వచ్చింది। రెస్క్యూ టీం అయితే ప్రస్తుతం చిట్టడంతా కూడా గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది। ఎస్యు క్యాంపస్లో ఉన్నటువంటి గుట్టలు చెట్ల పొదల్లోకే వెళ్ళిపోయి ఉంటుంది। ఈ నేపథ్యంలో చెట్ల పొదలన్నీ కూడా ఒకేసారి చూడాలంటే ఇబ్బంది అయితే దాదాపు 5 నుంచి 10 రోజులు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అటవీ అధికారులు అయితే చెప్తున్నారు। ఎలుగుబంటి చాలా కాలంగా ఇక్కడే గుట్టల్లో సొరకల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఆహారం కోసం రాత్రి వేళల్లో బయటకు వెళ్ళి వస్తుందని చెప్పేసి అటవీ అధికారులు అయితే చెప్తున్నారు। దీనిపై అటవీ అధికారులు ఇప్పటికే మార్చి నెలలో కూడా ఇదే విధమైనటువంటి విధంగా ఎలుగుబంటి బయటికి రావడం, అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ సమీపంలో సీసీ కెమెరాలో విజువల్స్ రావడం కూడా మనం చూసాం। ఈ అప్పటి నుంచి కూడా అదే ఎలుగుబంటి ఇక్కడే సంచరిస్తుంది కానీ ఇక్కడ కూడా దొరకని పరిస్థితి ఉంది। అటవీ అధికారులు 3 నెలల నుంచి కూడా ముమ్మర ప్రయత్నం చేసినా కూడా దాని జాడలు కూడా కనుక్కోలేకపోయిన పరిస్థితి కనపడుతుంది। దీనికి అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది। ఎలుగుబంటి కోసం 3 టాపర్ క్రేజ్లు కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు। ఆ తర్వాత కొద్ది రోజులకే అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది। ప్రస్తుతం మళ్ళా ఎలుగుబంటి జాడలు కనుగొనడంతో ఇదే సంబంధమైనటువంటి ఎయిర్ క్రూజులు పెట్టేసి మరలా దాన్ని పట్టుకునేందుకైతే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది। ప్రస్తుతం అయితే విద్యార్థులు అయితే ఎవరు సాయంత్రం 5 గంటల తర్వాత బయటికి రావద్దని ఇప్పటికే సర్కిల్ జారీ చేశారు। అలాగే సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది। అటే అధికారులు అయితే ముమ్మరంగా దానికోసం గాలింపు అయితే చేస్తున్నారు। ఏ క్షణం ఏమవుతుందని విద్యార్థులు అయితే కొంత భయాందోళన గురవుతున్న పరిస్థితి కనపడుతుంది। 3 నెలల నుంచి చిట్టడవిలోనే దాక్కుంటున్నటువంటి ఎలుగుబంటి అప్పుడప్పుడు బయటకు వచ్చి పోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందని భయాందోళన అయితే